ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి ఒక డిఏ బకాయి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల నూట యాభై నెలల పెండింగ్ డిఏ బకాయిలో ఒక డిఏ బకాయి అయితే ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముగిసిన కేబినెట్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని ముఖ్య అంశాలను అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాల కింద ప్రకటించడం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సెమెన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీతో ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే అవ్వడం జరిగిందండి ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తున్నారు ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణతో సజ్జల రామకృష్ణారెడ్డిలో పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కొలుకైతే రావడం లేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తరమేదికైతే రావడం జరిగింది సో మరొక భేటీ ఐ మీన్ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మనకు వచ్చిన అయితే దాని గురించి తెలుసుకుందాం ఉద్యోగ సంఘాలతో ముగిసిన సమావేశం అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయితే ముగిసింది ఉద్యోగుల పెండింగ్ డిఏల్లో భాగంగా ఒక డిఏను వారం రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల నేత కె వెంకట్రామరెడ్డి తెలిపారండి లోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్ధిగరణకు ఉత్తర్వులు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు అయితే సిపిఎస్ రద్దు చేయాలని కోరినట్లు ఆయన తెలపడం జరిగింది ఈ సమావేశంలో మంత్రి బొత్స సజ్జల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు అయితే మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గల మొత్తం నూట యాభై నాలుగు డిఎ బకాలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది డియే బకాయిలు అయితే ఉన్నాయి ఈ ఏడు నుంచి ఎనిమిది డిఎ బకాయిలు ఒక డియే మాత్రం ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా డిఎ బకాయిలు ఇస్తారా లేకపోతే సపరేట్గా జమ చేస్తారా అనేది వేచి చూడాల్సిన సమయం సమయం అయితే వచ్చిందండి